సురేష్ గుప్తా గురించి నేను ఒక రెండు మాటలు చెప్పాలండి. మీకు చాలా మంది తెలిసే ఉంటారు, ఈ జిల్లా వాసి చెండూరు, ఈ కాన్స్టెంట్ చెండూరు వారి సొంత ఊరు. బ్యాంక్ మేనేజర్గా జాబ్ చేస్తూ అక్కడ సంతృప్తి చెందలేదని చెప్పే, సంతృప్తిగా లేదని చెప్పేసి ఉద్యోగము, ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు, పర్యావరణం బాగా అంటే కలుషితం అయిపోతుంది, ఏదో చేయాలని చెప్పేసి తపన కొద్దీ, అసలు ఉద్యోగం చేస్తే ఏమీ చేయలేకపోతున్నాను, పర్యావరణకు సంబంధించి ఏమీ సహాయపడలేకపోతున్నాను, ఎవరిని ఎడ్యుకేట్ చేయలేకపోతున్నా, ఎవరికి కూడా అవగాహన కల్పించలేకపోతుందని చెప్పేసి అనుకుంటూ తను అవగాహన కల్పిస్తూ యాక్షన్లోకి వచ్చేసి పనిచేయడానికి ఉన్న మేనేజర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని స్వచ్ఛందంగా ఇలాంటి డ్రెస్లో ఉంటూ ఎప్పుడు తిరుగుతూ జిల్లా మధ్య తిరుగుతూ బయటకు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ పనిచేస్తున్న వ్యక్తి అండి సురేష్ గుప్తా గారు. సో వారికి మా అందరం కూడా గట్టిగా కవితాభిమానులతో వారిని స్వాగతిద్దామండి. సురేష్ గుప్తా గారిని మాట్లాడాలని కోరుతున్నాను. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, సంస్కారం నేర్పిన సమాజానికి నమస్కరిస్తూ, వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలకు, వేదిక ముందు ఆశీనులైనటువంటి సహజ వ్యవసాయం చేస్తున్నటువంటి రైతు కుటుంబ సభ్యులు, ఇక ముందు మేము కూడా సహజ వ్యవసాయం చేస్తాము అని ఒక ఆలోచన చేసి ఇక్కడ విజయరామ్ గారు చెప్పేటటువంటి మాటలు విని వారి జీవితంలో ఒక కొత్త మార్పుని, వ్యవసాయంలో భూమికి నష్టం చేకూర్చినటువంటి వ్యవసాయంని, గో ఆధారిత వ్యవసాయంని చేయడానికి పూనుకొని ఈరోజు సమావేశానికి విచ్చేసినటువంటి రైతు సోదరులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చూస్తూ ఉన్నాం, చాలా చెబుతూ ఉన్నారు, మన కళ్ళ ముందు కూడా చూస్తూ ఉన్నాం, చాలామంది వివిధ రకాలైనటువంటి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. సైంటిస్టులు చెబుతూ ఉన్నారు క్లైమేట్ చేంజ్ అని, గ్లోబల్ వార్మింగ్ అని రకరకాల పేర్లు పెట్టుకొని వాళ్ళు ఏవో సంతకాలు పెట్టుకుంటా ఉన్నారు, అగ్రిమెంట్లు చేసుకుంటా ఉన్నారు, ప్యారిస్ ఒప్పందాలని, COP 26 అని, COP 27 అని, అట్లా రకరకాల పేర్లు పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలి అనేటటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని May 22 నాడు ప్రపంచం మొత్తం జరుపుకున్నది. ఆ సందర్భంలో ఒక థీమ్ తీసుకున్నారు, ఏంటి అంటే అగ్రిమెంట్ టు యాక్షన్. అంటే ఇప్పటి వరకు మనం నినాదాలు చేస్తూ ఉన్నాం, చెయ్యాలని చెప్తా ఉన్నాం, ఇక నుంచి యాక్షన్లోకి దిగాలి అని చెప్పేసి ఇది చేయడం జరిగింది. సో కాబట్టి ఇక మాట్లాడుకోవడంలో కేవలం పని మాత్రమే ఉన్నది. సో ఆ పని చేయడానికి మీరందరూ ఇంకా ఎక్కువ స్ఫూర్తితో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తూ, ఈ జక్కలవారిగూడెంలో సిగ్గుగా అనిపిస్తుంది నాకు, అంటే మహానగరాలలో, నల్లగొండలో ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా సాహసం చేయనటువంటి ఒక మంచి పనిని, అది ఒక గ్రామం నుంచి మొదలుపెట్టి జక్కలవారిగూడెంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఈ గ్రామానికి తీసుకొచ్చి ఒక మంచి సంకల్పానికి పునాది వేస్తున్నటువంటి జక్కలవారిగూడెం రైతులను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలండి. సో మీ అందరం గర్వంగా ఫీలైనటువంటి వ్యక్తి అండి సురేష్ గుప్తా గారు. జీవించిన వ్యక్తిగా, ఇలాంటి వ్యక్తిగా జీవించాలని చెప్పేసి మాకందుకే స్ఫూర్తి అండి వారు. మేమంటే ఉద్యోగాలు వెళ్ళిపెట్టేసి మేము ఇంకా మేము పూర్తిగా అలా రాలేకపోతున్నాం కానీ, బట్ ఆయన అంత గొప్ప పని చేస్తున్నారు వారండి సమాజానికి, ప్రకృతి సేవలు వారు ఉన్నారు.